శృంగవరపుకోట మండలం ఎస్కోట గ్రామంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ నాయుడు ఆధ్వర్యంలో మొండి వీధి, మబడ వీధి, మునసబు వీధుల్లో శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం పేరు చెప్పి ప్రభుత్వం ప్రజలను దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ మోతలతో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతులు పడుతున్న సమస్యలను ధాన్యం కొనుగోలు సకాలంలో చేయడం లేదని, గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదని మరియు బాధలను చెప్పడం జరిగింది. ఈ ప్రచారంలో ఇదేం కర్మ ఫోరంను ఇంటింటా ప్రచారం చేస్తూ నింపిన తర్వాత మిస్ కాకుండా ఒక మిస్డ్ కాల్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారని, ఒక మిస్ కాల్ చేయిస్తే మీ సమస్య పార్టీ అధిష్టానానికి వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మల్లేశ్వరరావు, చెరే కిరణ్ సాయి, టీడీపీ సీనియర్ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజు మేము అలా అవుతాం.